ఇది కర్నూలుకి 5 కిలోమీటర్ల దూరంలో అక్కడ కనిపిస్తుంది సార్ జగన్నాథ గట్టు. దాని పక్కనే వెంకన్న బావిలో నీలకంఠేశ్వరుడు కొలువు తీరి ఉంటాడు. అందుకు చూసారా అక్కడన్నమాట. ఒకప్పుడు ఇది చాలా ఫేమస్, కర్నూలులో ఉన్న వెంకన్న బావి అంటే అందరికి తెలుసు. ఇక్కడ గోగురు చెట్లు కనిపిస్తున్నాయి చూసారా. ఇక్కడికి మేము చిన్నప్పుడు సంక్రాంతి పండగకి దసరాకి సర్ది కట్టుకుని వచ్చి సర్ది పండుగ జరుపుకొని ఆటలాడుకొని సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం ఇక్కడికి అందరం. ఈ చూసారా సత్రాలు ఇవన్నీ కూడా ఒకప్పుడు భక్తులకి ఫంక్షన్స్కి నిలయాలు ఆశ్రయాలు, కానీ ఇప్పుడు తాగుబోతులకి బెల్లం బాధితులకి ఆశ్రయం ఇచ్చే ప్లేస్ అయిపోయింది. ఇక్కడ ప్రకృతి చాలా సుందరంగా ఉంటుందన్నమాట. చూసారా ఇది వెంకన్న బావి, అక్కడే నీలకంఠేశ్వరుడు కొలువు తీరి ఉంటాడు. ఇక్కడ ధ్వజస్తంభం రాజుతో నిర్మించి ఉంటుంది. ఎందుకో ఇదే ఈ బావికి వెంకన్న బావి అనే పేరు వచ్చిందనమాట. ఇక్కడ కనిపిస్తుంది చూసారా బ్రిడ్జి, ఇది ఒకప్పుడు లేదు, ఇది కొద్ది రోజుల క్రితం నిర్మించబడి ఉంది. గుడి దగ్గరికి వెళ్ళడానికే ఈ గుడి అనేది చాలా ఫేమస్ అన్నమాట. ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు, పూజలు, పునస్కరణలు అన్నీ బాగా జరిగాయి. కానీ ఇప్పుడు ఈ నీలకంఠేశ్వరుడికి ప్రజల నిర్లక్ష్యం మూలంగా శిథిలావస్థకు చేరుకోవడం మరో గుడిగా ఇది స్టార్ట్ అవ్వబోతుంది. ఇక్కడ చూసారా అక్కడ అక్కడి నుంచి పైనుంచి దూకి ఇది ఇందులో ఈత కొట్టేవాళ్ళు ఒకప్పుడు. ప్రపంచమంతయు పరమేశ్వరుడే, జగతంతయు జగదీశ్వరుడిగే ఉన్నటువంటి ఈ పరమేశ్వరుని శివలింగ రూపంలో ఆవాహన చేసి పూజలు చేసి ఈ వెంకన్న బావిని ఇప్పుడు గాలికి వదిలేశారు. ఈ గుడికి పబ్లిసిటీ లేదు, అందుకే ఇక్కడ ఎవరు రావడం లేదు, ఆదాయం కూడా లేదు. చూసారా ఇక్కడ శివలింగం ఎక్కడ వదిలేసిపోయారు. పొరపాటున ఇదే శివలింగం ఎవరికన్నా భూమిలో దొరికితే వెంటనే మళ్ళీ ఇంకోసారి దేవరణ జాదరణ చేసి ఇంకో గుడి కట్టి గాలికి వదిలేసి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. పిచ్చే జనాలు చూసారా ఇక్కడ కూడా వదిలేసిపోయారు. మనకి వదిలిపెట్టడం చాలా ఈజీ అనమాట. ఏ గుడి అయినా సరే పేరు రావాలంటే దానికి పబ్లిసిటీ ఉండాలి, ఆదాయం ఉండాలి. అక్కడే ఉద్యోగస్తులు, ప్రభుత్వాలు, ప్రజలు వాలిపోతూ ఉంటారు. ఇక్కడ ఎవరు లేరు కాబట్టి గాలి కుదిలేసి వెళ్ళిపోయారు. మమ్మల్ని క్షమించు స్వామి.